నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాల ప్రభావంతో ఇది ఏర్పడింది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారుతుంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు ఆవర్తనం విస్తరించింది. గురువారం ఉదయానికి ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. తర్వాత మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు. May 25 రాత్రి ఒడిశా పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది తుఫాన్గా మారి ఒడిశా తీరం దిశగా పయనించే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, వెళ్లిన వారు గురువారం ఉదయానికి వెనక్కి వచ్చేయాలని అధికారులు సూచించారు. 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. సముద్రంలో అలలు ఎగిసి పడతాయని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తమిళనాడులోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధునాతన పరికరాలు, 30 HP పవర్ ఇంజన్తో ఉన్న ఫైబర్ బోట్లు, రబ్బర్ పడవలు, NDRF కమాండోలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. May 23 నుంచి 27 మధ్య తుఫాను ప్రభావం మహారాష్ట్ర, గుజరాత్లపై ఉంటుంది. గుజరాత్ ముంబైలకు May 28 భారీ వర్ష సూచన చేశారు. కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, తెలంగాణలో May 23 వరకు ఉరుములు, పిడుగులతో వర్షాలు కురవనున్నాయి. నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసరాలకు తాకాయి. తుఫాన్ ప్రభావం మాల్దీవులు, అరేబియా సముద్రం, కెమెరాన్తో పాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. ఈ నెల 30 తేదీ నాటికి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి.